ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆధ్యాత్మిక సరిహద్దుల అన్వేషణ స్త్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో దిగగానే స్త్రీల ప్రభుపాదుల వారు మొదటిసారి అమెరికాలో దిగిన తరువాత చాలా ఏళ్లకు ఆయన శిష్యుల్లో ఒకరికి జలదూత అనే సరుకు ఓడపై ప్రయాణించిన రోజుల్లో ఆయన రాసిపెట్టుకున్న ఒక డైరీ దొరికింది ఆ డైరీలో ప్రభుపాదుల వారి స్వదస్తూరిలో బెంగాలీ భాషలో రాసిన ఒక కవిత ఉంది జలదూత బోస్టన్ రేవును చేరుకున్న రోజున అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిది ప్రభుపాదుల వారు వ్రాసిన పద్యం అది పాశ్చాత్య నాగరికతను గురించి ప్రభుపాదుల వారు రాసిన కవిత అది పాశ్చాత్య నాగరికతను గురించి ప్రభుపాదుల వారికి కలిగిన తొలి అభిప్రాయాలు అమెరికా ప్రజల చైతన్యాన్ని పూర్తిగా మార్చివేయాలనే ఆయన దృఢ సంకల్పం ఈ కవితలో ఎంతో అందంగా వ్యక్తమయ్యాయి నా ప్రియమైన ప్రభు కృష్ణయ్య ఈ నిరర్ధక జీవి మీద నీకెంత దయ అయితే నన్నెక్కడకు నీవు ఎందుకు తీసుకువచ్చావో నాకు తెలియదు ఇప్పుడు ఇక నీ చిత్తం వచ్చినట్లు నన్ను నీవు వినియోగించుకో నా ద్వారా ఏదో ఒక కార్యం సాధించాలనే నీవు నన్నెక్కడికి తీసుకొని వచ్చావని నేను అనుకుంటున్నాను లేకపోతే ఇంత దారుణమైన ప్రదేశానికి నన్ను నీవు తీసుకుని వచ్చి ఉండేవాడివి కాదు ఇక్కడ జనంలో చాలామంది రజస్తమో గుణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఐహిక జీవితంలో కూరుకుపోయి సుఖంగా తృప్తిగా జీవిస్తున్నామని అనుకుంటున్నారు అందుకే వాసుదేవుని ఆధ్యాత్మిక సందేశం పట్ల వారికి ఆసక్తి లేదు వారు దీన్ని ఎలా అర్థం చేసుకోగలరో నాకు లేదు నాకు తెలుసు నీ నిర్హేతుకమైన కృప దేనినైనా సుసాధ్యం చేయగలదని నీవు యోగీశ్వరుడేశ్వరుడువు కదా భక్తియుక్త సేవ వలన కలిగే రసానందాన్ని వారు ఎలా అర్థం చేసుకోగలరు ప్రభు కేవలం నేను నీ కృపను అర్థిస్తున్నాను నీ సందేశాన్ని వారు అంగీకరించినట్లు చేయు సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు నీ సంకల్పం వలన నేనేడు ప్రాణులన్నీ మాయాశక్తికి వశం అయిపోయాయి నీవు తలచుకుంటే మాయాశక్తి వారి నుండి వారిని విముక్తి కలిగించడం ఎంత పని నీవు వారికి విముక్తి ప్రసాదించాలని నేను కోరుతున్నాను నీవు ఆ విధంగా సంకల్పిస్తే తప్ప నీ సందేశాన్ని అర్థం చేసుకున్నట వారికి సాధ్యం కాదు శ్రీమద్భాగవతంలోని వాక్కులు నీ అవతారాలే బుద్ధిమంతుడు ఎవడైనా మరలా మరలా ఆ వాక్కులను వినయంతో వింటే నీ సందేశాన్ని సునాయాసంగా అతడు అర్థం చేసుకోగలడు శ్రీమద్భాగవతం అందులో ఇలా చెప్పబడింది ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా నెలకొని శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు దేవుడు మరియు శుద్ధ భక్తుని శ్రేయస్సును కోరేవాడు తన సందేశాలను ఆస్వాదించే భక్తుని హృదయంలోని భౌతిక సుఖాలు అనుభవించాలనే వాంచను తుడిచిపెడతాడు వినడానికి ఇష్టపడే ఆయన సందేశాలను నిజానికి ఆ భక్తుడు వాటిని శ్రద్ధగా వినినప్పుడు కీర్తించినప్పుడు అవి గొప్ప పుణ్యాన్ని కలిగిస్తాయి క్రమమైన భాగవత శ్రవణం శుద్ధ భక్తులను సేవ చేస్తుంటే మనస్సులోని కల్మశాలన్నీ పూర్తిగా నశించిపోవును అంతేకాక ఉత్తమ శ్లోకాలతో స్థుతించబడే భగవంతుని పట్ల అత్యంత దృఢమైన ప్రేమయుక్త సేవ నిశ్చయంగా ఏర్పడుతుంది హృదయంలో భగవంతుని పట్ల నిరంతర ప్రేమయుక్త సేవ ఏర్పడినప్పుడు కామక్రోధ లోభములు హృదయం నుండి నిర్మూలించబడును పిదప భక్తుడు సత్వగుణంలో స్థిరపడి పూర్తి ఆనందాన్ని పొందగలుగుతున్నను ఆ విధంగా సత్వభావనలో స్థిరపడి భగవంతుని పట్ల ప్రేమయుక్త సేవతో సంపన్నుడై భౌతిక గుణ సంపర్కం నుండి ముక్తిని పొందును భగవతత్వమును ఎరుగగలుగును ఇలా హృదయ గ్రంథి మరియు అన్ని రకాలైన సందేహాలు చిన్నాభిన్నమైపోవును జీవుడు ఈశ్వరుని అనుభూతి చెందినప్పుడు కర్మఫలాలన్నీ కూడా నశించిపోవును రజస్తమో గుణాల ప్రభావం నుండి అతడు పూర్తిగా విముక్తుడవుతాడు మరియు హృదయంలో పేరుకొనిపోయిన అమంగళాలన్నీ క్షణంలో పటాపంచలైపోతాయి ఈ కృష్ణ చైతన్య సందేశాన్ని వారు అర్థం చేసుకునేటట్లు ఎలా చేయగలను దురదృష్టవంతుణ్ణి అయోగ్యుణ్ణి పతితుణ్ణి అందుకే ప్రభు శక్తిహీనుడనైన నేను వారిని ఒప్పించు శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాను నిన్ను గురించి ఇక్కడ బోధించడానికి నీవు నన్ను ఇక్కడకు ఏదో విధంగా తీసుకుని వచ్చావు ప్రభు నేను సఫలమైనను విఫలమైనను ఆ భారం అంతా నీదేనయ్యా సర్వలోకాలకు ఆధ్యాత్మిక ఓ కృష్ణ కేవలం నీ సందేశాన్ని నేను పునశ్చరణ చేస్తాను నీవు వాంఛించినచో ఈ ప్రజల అవగాహనకు తగిన రీతిగా మాట్లాడే శక్తిని నాకు అనుగ్రహించు నీ నిర్హేతుక కృప వలననే నా మాటలు విశుద్ధం అవుతాయి ఈ ఆధ్యాత్మిక సందేశం వారి హృదయాలను తాకగానే వారి ఆనందం అవదలు దాటుతుందని అశాంతి దూరమై వారు ముక్తులు అవుతారని నాకు తెలుసు ప్రభు కేవలం నేను నీ చేతిలోని తోలుబొమ్మను నీవు ఎక్కడికి నాట్యం చేయడానికే తీసుకుని వస్తే నీ ఇష్టానుసారం నా చేత నాట్యం చేయించు ప్రభు నీ ఇష్టం వచ్చినట్లు నా చేత నాట్యం చేయించు నాకు భక్తి కానీ జ్ఞానం కానీ లేవు కానీ కృష్ణ నీ పవిత్ర నామంలో నా విశ్వాసం అంచ అచంచలం నన్ను భక్తి వేదాంతుడను అన్నారు నీ చిత్తమైతే ఇప్పుడు ఆ భక్తి వేదాంత పదాన్ని సార్థకం చెయ్యి మిక్కిలి దురదృష్టవంతుడు దీన భిక్షకుడు ఏసీ భక్తి వేదాంత స్వామి జలదూత అనే పొగవాడ కామన్వెల్త్పియర్ బోస్టన్ మసాచ్యూసెట్స్ యుఎస్ఏ పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ పద్దెనిమిది